హై వ్యూయర్స్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి టీచర్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు వచ్చే ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలో ఏంటో డిసైడ్ చేసే న్యూస్ ఇది. పార్లమెంటు సాక్షిగా విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ ఆయన వెలువరించున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2021-22 విద్యా సంవత్సరానికి గాను చూస్తే నిజంగా ఇదే లెక్కలు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పున్నాడు. ఇన్ని టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు భర్తీ చేయట్లేదు, మమ్మల్ని గెలిపించండి, మేము భర్తీ చేస్తాం అని చెప్పేసి. మరి ఏపీలో ఎంత ఒక టీచర్ నోటిఫికేషన్ వచ్చిందో లేదో నాకు గుర్తులేదు. ఏమైనా గుర్తుంటే కింద మీరు చెప్పండి, ఎన్ని పోస్టులు మీరు చెప్పండి. సో ప్రజెంట్ అక్షరాల 50,677 పోస్టులు ఖాళీ ఉన్నాయి, టీచర్ పోస్టులు ఏపీలో. మరి ఇన్ని రోజుల నుంచి జాబ్ క్యాలెండర్ అన్నారు, ఉద్యోగాలు అన్నారు, ఏమైనా అసలు ఉన్నటువంటి టీచర్గా జీతాలు లేవని కొత్తలకి ఏమిస్తారంటారా? మీ ఇష్టం అది. తర్వాత తెలంగాణలో వచ్చేటప్పటికి వీలైనంత తక్కువ, అది ఇక్కడ కూడా గట్టిగానే ఉన్నాయి, 18,558. బట్ ఏపీతో పోల్చుకున్నప్పుడు 1/3 అన్నట్టే లెక్క. ఓ రకంగా తెలంగాణలో కొంచెం ఉద్యోగాల భర్తీ బాగానే ఉన్నట్టు లెక్క టీచర్లకు సంబంధించి. తెలంగాణలో 2021-22 విద్యా సంవత్సరానికి గాను లెక్కలు తీసినప్పుడు ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు ఎన్ని? 18,588 తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని? 50,677. తర్వాత వైసీపీ ఎంపీ, తెలంగాణ వ్యక్తి, బీసీ నాయకుడు అయినటువంటి ఆర్ కృష్ణయ్య ఉన్నారు కదా, ఆయన అడుగున్నాడు, ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయి కదా, అందులో బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి కదా, అవి ఎన్ని ఖాళీగా ఉన్నాయి ఏంటి చెప్పండి అన్నారు. దానికి సంబంధించి ఇదే పార్లమెంట్ సాక్షిగా చెప్పున్నారు, అవి 3,753 బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్నారు. అంటే రాష్ట్రాల వారీగా, కేంద్రం వారీగా చూసుకుంటున్నప్పుడు యూనివర్సిటీల్లో, కాలేజీల్లో, తర్వాత పాఠశాలల్లో చాలా ఖాళీలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కావాలని వీళ్ళు భర్తీ చేయటం. రాష్ట్రాలు అలాగే ఉన్నాయి, కేంద్రం అలాగే ఉంది. బట్ కేంద్రం కొంచెం మెచ్చుకోవాలి. మొన్న ఈ మధ్య భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు, కేంద్రీయ విద్యాలయాలు ఉంటాయి కదా, అందులో టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అటు అన్నిటి కూడా. బట్ ఏమాటకి ఆ మాట, ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మాత్రం లోకల్గా ఉన్నటువంటి టీచర్లు భర్తీ చేసే విషయంలో ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఉన్నారు.